గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద యువతి యువకులకు పెద్దలకు ప్రతి ఒక్కరికి విధంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు అసలు 5 సంవత్సరాలకు ముందు ఇక్కడ శ్రీరామనవమి మా విలేజ్లో జరుపుకోకపోయేది. అయితే వేరే విలేజ్కి పోయి అందరు కూడా వేరే వేరే విలేజ్లకి వెళ్ళి అక్కడ శ్రీరామనవమి ఉత్సవంలో పాల్గొనేవాళ్ళు. ఒక్కొక్కసారి మాకు అసలు దేవుడి దర్శనం కూడా దొరకకపోయేది మా గ్రామ ప్రజలకి. సో మేము మనమే ఎందుకు ఊర్లో చేసుకోవద్దు అని చెప్పేసి పెద్దలందరూ నిర్ణయించుకొని చిన్నగా స్టార్ట్ చేయడం జరిగింది 5 సంవత్సరాల క్రితం. ప్రతి సంవత్సరం కూడా ఒకరికి కళ్యాణ మహోత్సవంలో కూర్చోడానికి వాళ్ళకి ఛాన్స్ ఇస్తాము. ఫస్ట్సారి మేము కూర్చున్నాము, తర్వాత దేవుడి దయ వల్ల సర్పంచ్గా గెలిచాము. సర్పంచ్గా గెలిచిన తర్వాత విధంగా 2 సార్లు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాము. దేవుడు ఈసారి మాతోనే జరిగి తెచ్చుకోవాలని చెప్పేసి అనుకున్నాడేమో, ఈసారి మేము కూర్చోవడం జరిగింది. దానికి గ్రామస్తులు కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకి అది ఈ పార్టీ ఆ పార్టీ అనుకోకుండా అందరు కూడా ప్రతి ఒక్కరూ మేము చేసే కార్యక్రమంలో పాల్గొని మాకు వారి యొక్క సహాయ సహకారాలు అందించినందుకు గ్రామ ప్రజలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏం కోరుకున్నారు మరి? ఏం కోరుకున్నారు మరి? ఏమని కోరుకున్నారు? గ్రామస్తులు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నకలపల్లి గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నకలపల్లి గ్రామంలో శ్రీరామనామం అనేది లేకుండే మేము 5 సంవత్సరాలు వేరే 5 సంవత్సరాలు మొదలు మేము వేరే ఊళ్ళో పోయి శ్రీరామనవమి నగరాన్ని చూసి అక్కడనే తీసేసి దర్శనం చేసుకుని వచ్చేది. ఇక్కడ 5 సంవత్సరాల నుంచి మా ఊళ్ళోనే ప్రతి ఒక్కరూ ఒక్కరు ఒక దగ్గర ఉండి ప్రతి ఒక్కరు డొనేట్ చేసుకొని మా ఊళ్ళోనే శ్రీరామనవమి కళ్యాణం సంవత్సరానికి డెవలప్ చేసుకున్నాము. ఇక్కడ పోకుండా మా ఊరు చిన్న పెద్ద లేకుండా ఏ పార్టీ అనుకోకుండా ఇక్కడే ఉండి మా ఊళ్ళోనే కళ్యాణం వచ్చాము. బ్రహ్మాండంగా చేసుకుంటాము. మా ఊళ్ళో ఎక్కడ పోకుండా ఇక్కడే ఉండి కళ్యాణం చేసుకోవాలని మా కోరిక. ఇదే కళ్యాణం కంటిన్యూ చేయాలని మా మనం మయూరి మాది నక్కలపల్లి మైనాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా. మా ఊళ్ళో శ్రీరామనవమి జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాము. శ్రీరామనవమి చాలా బాగా జరుపుతున్నారు, అందరూ చాలా సంతోషంగా ఉంటారు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఏం కోరుకున్నావు మరి దేవుడికి? అందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాము.
Rajan anam bet chamuni